హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణలో తెలంగాణ జూనియర్ పంచాయతీ సెక్రటరీకి సంబంధించి మిగిలిపోయినటువంటి రెండు వేల పోస్టులకి సంబంధించి రిక్రూట్మెంట్ అయితే చేయబోతున్నారు కదా ఇందులో భాగంగా తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాల్లో మూడు జిల్లాలకి సంబంధించి ఆ జిల్లాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది తెలపడం జరిగింది ఈరోజు న్యూస్ పేపర్స్లో ఆ లిస్ట్ అనేది రావడం జరిగింది సో ఆ మూడు జిల్లాలు ఏంటి ఎన్ని ఖాళీలు ఉన్నాయి వాటికి సంబంధించి రిక్రూట్మెంట్ ఎప్పుడు ప్రారంభించబోతున్నారు అనేది ఈ వీడియోలో చూద్దాము సో ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి ముందుగా చూసుకున్నట్లయితే నారాయణపేటకు సంబంధించి ఒక న్యూస్ అయితే వచ్చింది ఇరవై పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు సో ఇరవై పంచాయతీ కార్యదర్శుల పోస్టులు ఈ యొక్క జిల్లాలో ఖాళీగా అయితే ఉన్నాయి జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పంచాయతీరాజ్ శాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది జిల్లాలో ఖాళీలను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేసేందుకు కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారులు త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉండడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి నారాయణపేట జిల్లా వ్యాప్తంగా పదకొండు మండలాల్లోని రెండు వందల ఎనభై గ్రామ పంచాయతీలు ఉండగా అందులో రెండు వందల అరవై పంచాయతీల్లో పంచాయతీ కార్యదర్శులు పనిచేస్తున్నారు ఇంకా ఇరవై పంచాయతీ కార్యదర్శుల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు ప్రస్తుతం జిల్లాలో రెండు వందల అరవై మంది కార్యదర్శులు పనిచేస్తుండగా గతంలోనే ముగ్గురు కార్యదర్శులు సస్పెన్షన్కు గురి కావడం జరిగింది అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు సో ఈ నారాయణపేట జిల్లా వ్యాప్తంగా పదకొండు మండలాల్లో రెండు వందల ఎనభై గ్రామ పంచాయతీలు ఉంటే అందులో రెండు వందల అరవై పంచాయతీల్లో పంచాయతీ కార్యదర్శులు పనిచేస్తున్నారు ఇంకా ఇరవై పంచాయతీ కార్యదర్శుల పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి సో ఈ నారాయణపేట జిల్లా వాళ్ళు గమనించండి సో ఈ జిల్లాలో ఇరవై పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయి సో నెక్స్ట్ జిల్లా కనుక చూసుకున్నట్లయితే జూనియర్ పంచాయతీ కార్యదర్శుల భర్తీకి పచ్చ జెండా అని చెప్పేసి ఖమ్మం భద్రాద్రి కొ కొత్తగూడెం జిల్లాల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల వివరాలు అయితే తెలిపారు సో ఖమ్మం కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఖాళీగా ఉన్నటువంటి పంచాయతీ జూనియర్ కార్యదర్శి పోస్టులను భర్తీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు మూడేళ్ల తర్వాత ఈ ఉద్యోగాల్ని క్రమబద్ధీకరించనున్నారు తొలుత పోస్టుల భర్తీకి రెండు వేల పద్దెనిమిదిలో రాత పరీక్ష అయితే నిర్వహించారు మార్కులు ప్రతిభ ఆధారంగా రిజర్వేషన్లను అనుసరించి రోస్టర్ జాబితాను జిల్లాల వారీగా అధికారులు రూపొందించారు రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్లో పెద్ద సంఖ్యలో పోస్టుల భర్తీ చేశారు ఖమ్మం జిల్లాలో ఈ పోస్టుల్లో నియమితులైనటువంటి సుమారు యాభై మంది ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్ళిపోయారు ఖమ్మం జిల్లాలో మొత్తం ఐదు వందల ఎనభై నాలుగు పంచాయతీల్లో ప్రస్తుతం అరవై ఉన్నాయి భద్రాద్రి జిల్లాలో నాలుగు వందల డెబ్బై తొమ్మిది గ్రామ పంచాయతీలకు గాను ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి వీటి భర్తీకి అధికారులు సన్న సన్నద్ధమయ్యారు మెరిట్ జాబితా జాబితాలో తర్వాత వారిని రోస్టర్ పాయింట్ల ఆధారంగా ఎంపిక చేయనున్నారు అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సో మెరిట్ జాబితాలో తర్వాత ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారిని రోస్టర్ పాయింట్ల ఆధారంగా ఎంపిక అయితే చేయబోతున్నట్లుగా ఇక్కడ మెన్షన్ చేశారు సో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆరు ఆరు పోస్టులు ఖాళీ అయితే ఉన్నాయి ఇంకా ఖమ్మం జిల్లాలో అయితే ఇక్కడ అరవై పంచాయతీలకు సంబంధించి అరవై ఖాళీలు ఉన్నట్లు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి ఈ మూడు జిల్లాలకు సంబంధించి ఈరోజు మనకి ఈ విధమైనటువంటి అప్డేట్ అయితే రావడం జరిగింది సో మిగిలినటువంటి జిల్లాలకు సంబంధించి కూడా ఆ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి చాలామంది చూడాల్సినటువంటి వీడియో సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్